కుంభరాశి ఈ కుంభరాశి వారికి జనవరి పదహారు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పక్ష రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మొల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ కుంభరాశి వారికి చక్కగా ఆదాయ వ్యయాలను మనం తీసుకుంటే ఆదాయం బ్రహ్మాండంగా ఉంది అసలు కుంభరాశికి ఏలినాటి సేనని భయపెట్టేస్తున్నారు కదా జనం కూడా భయపడిపోతున్నారు ఏలినాటి సేనని రకరకాల వీడియో ఆ ఆడేం చెప్పాడు ఆ ఏం చెప్పాడు వీడియేం జ్యోతిష్ణుడు చెప్పాడు కామెంట్స్ పెట్టేటప్పుడు గురుగారు మీకు పదాభై వందనాలు అంటారు మామూలు మాట్లాడేటప్పుడు ఆడేం పెట్టాడు వీడేం పెట్టాడు మనం వింటాం కదా మా స్టూడెంట్సే కదా అంతా గమ గమనిస్తాం రిపోర్టింగ్ అనమాట కాబట్టి మీకు అందరికీ చాలా బాగుంది నాయన బాగుందంటే ఒకడేమో ఏకంగా ఒక స్త్రీ పరస్త్రీ వ్యామోహంలో పడిపోతావు అన్నాడు ఆయన వెళ్ళిపోతున్నాడు మా మిత్రుడు కుంభరాశి ఆయన కాబట్టి ఏమేమి జరగవు కానీ మీకు పని మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతుంది వర్కర్స్ దొరకదు అందరూ ఇబ్బంది పెట్టేస్తారు మీకు ఇది మాత్రం ఏదో ఒక విధమైన మనశ్శాంతి లోపం అనేది ఉండాలన్నమాట భక్తి ఈ పక్షం రోజుల్లో మీకు బాగా పెరిగిపోద్ది అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు మీకు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు మరి ఏలినాటి శని మరి ఆ శని గర్భంలోకి వచ్చాడు గర్భశని ఎప్పుడు కూడా మనం మనకి ఇంపార్టెంట్ పార్ట్ బాడీలకి ఏమిటి తెలుసా అండి పొట్టే అన్నం తినకపోతే చేస్తామన్నమాట అందువలన గర్భాన్ని జాగ్రత్తగా రక్షిస్తాడు ఈ శని కాబట్టి కుంభరాశి వాళ్ళందరినీ కూడా మిమ్మల్ని బాగా రక్షిస్తాడనమాట ఇకపోతే ఈ కుంభరాశి యొక్క పూజత అవమానాలు తీసుకున్నప్పుడు పూజత చాలా గొప్ప గొప్పగా ఉంది ఏమంటే కుంభరాశి వాళ్ళు మీరు చాలా గొప్ప వాళ్ళండి అని మెచ్చుకుంటారు ఎందువలన అంటే మీరు సహాయ జనరల్గా కుంభరాశి వాళ్ళు సహాయం చేసే గుణం ఉంటుంది పాపం మీరు చేస్తారు కాబట్టి అందరికీ మందు పోయించేస్తారు శుక్రుడు శుక్రుడు బలం పొందుతాడనమాట చక్కగా అందువలన చక్కగా మిమ్మల్ని కుంభరాశి వాళ్ళందరినీ శబాసన మెచ్చుకుని మనం మందుతో ప్రప ప్రజల్ని చూడండి రాజ్యాలే కూలిపోతాయి మందు పోసేయడం వల్ల ఓట్లు ఆ సరైనటువంటి అర్హుడైనటువంటి నాయకుడికి వేయకుండా ఒక్క ప్యాకెట్ బిర్యానీ ఒక్క ప్యాకెట్ సారా దీంతో ఈ నినాదంతో మొత్తం ప్రభుత్వాలు అంతా కూడా దేశాన్ని వెనక్కి తోసేసినాయి అందువలన మీకు రాజ్యపూజతో మీరు వీటిల్లో పర్ఫెక్ట్ కాబట్టి పార్టీలు ఇందులో వినోదాలు బంధుమిత్రులతో మీరు చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క పక్షం రోజులో కూడా మీరు విజయాలే విజయాలు మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళే పెంచుకుంటారు లేకపోతే ఈ ప్రైవేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి పని వత్తిడి ఎక్కువగా ఉంటుందండి ఏ ఆఫీసర్స్ మీకు కొంచెం హెరాస్మెంట్ ఉంటుంది మీరే ఆఫీసర్లు అయిపోయారు అనుకోండి మీకెందా శాడిషులు అయిపోయి మీరు కింద వాళ్ళని ఏడిపించుకు తింటారనమాట మీకు తెలియదు పాపం మీరు ఏడిపించుకు తింటున్నారని తర్వాత లేడు ఎవడో లేడు అని చెప్పి భక్తే ఉండదు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రమోషన్స్ అనేటటువంటివి ఇంకా రావడానికి చాలా సమయం ఉంది అయితే ఎల్నెట్స్ అని ఉంది కదా వెళ్ళిపోయేటప్పుడు ఇద్దాం లేని ఆపేడు అనమాట పెండింగ్లో ఫైల్ మీరు పెండింగ్లో ఎలా ఫైల్స్ ఆపుతారు అట్లా ఇకపోతే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులకి బ్రహ్మాండంగా చదువు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటారు ఇక వివాహాలు కానిటువంటి వాళ్ళకి చక్కగా వివాహాలు అవుతాయి మీ అత్తగారులకి మీరు బ్రహ్మాండంగా చూసుకుంటారు మీ అత్తగారుల కాళ్ళకి మీరు చక్కగా రోజు కూడా వివాహమైనటువంటి స్త్రీలందరూ కూడా మీ అత్తగారి కాళ్ళకు దండం పెట్టడం మర్చిపోద్దు చెప్తున్నాను మామగారికి అత్తగారి కాళ్ళకి కంపల్సరీ దండం పెట్టాలి అంతే కానీ యూట్యూబ్లో జ్యోతిష్కులు చెప్తున్నారు ట్రావి చుట్టూ నీళ్ళు పోయండి దేవుడికి అగ్రత్తలు పెట్టండి కాదు దోపం మీ అత్తగారుల మామగారలకి వేయండి పూజ చేస్తే వాళ్ళు అదే నాకు కోడల పాపం వీళ్ళు చేస్తున్నారు నాలుగు కూడా సంతోషపడి మీకు బట్టలు ఇప్పించేది మీ భర్త కాదు అత్త మామల దయ ఉంటే వస్తుంది ఇకపోతే ఈ యొక్క పెళ్ళికనటువంటి వాళ్ళు వీళ్ళకి వివాహాలు అవుతాయండి కుదుర్చుకొని పెట్టుకుంటారు పెళ్లిచూపులకు వెళ్తారు బాగుంది వివాహమైనటువంటి వాళ్ళంతా కూడా సంతానం మరి నెక్స్ట్ సంతానం కూడా వీళ్ళకి కలుగుతుంది అన్నమాట ఇక డబ్బుల పరంగా డబ్బుల పరంగా వ్యాపార ఉద్యోగాల్లో మీకు బ్రహ్మాండమైనటువంటి ఎదుగుదల ఉంటుంది ఏం వ్యాపారాలు అండి అంటే మనం ఇండియాలో చిన్న కుర్రాన్ని అడిగినా చెప్తాడు మందు మరి తెలుగు రాష్ట్రాలలో మందు కాబట్టి మటను మరి మటను చికెన్ షాపులు పెట్టేయండి తర్వాత ఈ యొక్క రెస్టారెంట్లు ఓపెన్ చేయండి తర్వాత మందు బెల్ట్ షాపులు స్టార్ట్ చేయండి బ్రహ్మాండమైనటువంటి ఆదాయం తెల్ల వ్యాపారం పాల వ్యాపారం నీళ్ల వ్యాపారం ఈ యొక్క సారా ఈ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు అత్యధికమైనటువంటి ఆదాయాన్ని ఇస్తాయి ఇక చేపల రొయ్యల చెరువులు ఓపెన్ చేయండి బ్రహ్మాండమైన ఆదాయం రైతులు రైతులు మర్చిపోకండి రైతులకు సహకరించకపోతే మనకు తినడానికి తిండి ఉండదు రైతులను ప్రతిరోజు దేవుడిని నువ్వు ఎలాగైతే పూజ చేసుకుంటావో రైతులను ప్రతిరోజు మీరు ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి సిటీస్లో నేను కార్లు వెళ్తున్నానా నేను పబ్బలు వెళ్తున్నానా నేను ఇవన్నీ పంచేవు రైతు రైతు పండించకపోతే మనకి తిండేలేదు కాబట్టి రైతుల యొక్క వ్యవసాయం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు రైతులకు అప్పులు ఇవ్వండి పుష్కలంగా రైతు అంటే చాలు సహాయం చేయండి అటువంటి రైతులంతా కూడా ఈ ఇంట్లో పనికొచ్చేటటువంటి ఉపకరణాలు వస్తువులన్నీ కూడా కనుక్కుంటారు చాలా గొప్పవాళ్ళు అవుతారు మీరు రైతులు రైతుల పిల్లలు బ్రహ్మాండంగా ఇప్పుడు కలెక్టర్లు ఎవరయ్యా అప్పుడంతా కూడా రైతుల పిల్లలే ఆఫీసర్లు ఎవరయ్యా ఇప్పుడంతా రైతుల పిల్లలే మరి ఇక చంద్రబాబు నాయుడు ఎవరండి రైతు కాదా నానా అందరూ ఎవరు రైతులే మరి కాబట్టి ఈ యొక్క రైతులకి మీరు చక్కగా వ్యవసాయం కూడా రైతుల ఆలోచన దృక్పథం మార్చుకోవాలి మీరు కమర్షియల్ క్రాప్స్ వేయండి ఇక ఈ కుంభరాశి వారికి అన్ని రకాలుగా స్త్రీలు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది మరి ఇన్కమ్ ట్యాక్స్ జిఎస్టీ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అన్ని డిపార్ట్మెంట్స్ రెవెన్యూ వీటిల్లో మంచి ఆద ఆదాయం వస్తుంది ఉద్యోగాలు పర్ఫెక్ట్గా మీరు చేస్తారు స్ట్రిక్ట్గా మీరు ఉంటారు అయినా సరే ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు మీరు పొందుకోలేకపోతారు మరి మీ కింద వారిని మీరు హెరాస్ చేయకపోయినా సరే హెరాస్ చేసేస్తున్నారు మీరు బాధ పెడుతున్నారు అనేటటువంటిది ఉంటుంది విద్యార్థులు మాకు మా ప్రొఫెసర్ మంజు ఉన్నారు నా స్నేహితురాలు మరి ఆమె చక్కగా బ్రహ్మాండంగా ఎంత హార్డ్ వర్క్ చేస్తుందంటే బస్సులో వెళ్ళొస్తుంది కాలేజీకి పాఠాలు చెప్పడానికి స్టూడెంట్స్ కంటే ముందు వెళ్ళి వస్తుంది మరి ఆమె ఏముంటుంది ఏమంటే మా అమ్మాయి మరి బ్రహ్మాండంగా చదువుతున్నట్టు బిళ్ళప్లు తనొక్కతే ఇండియాలో మరి కష్టపడుతున్నట్టు బిల్డప్లు ఇస్తుందండి అని మీ పిల్లల గురించి మీరు అలా చెప్తారా చెప్పరు ఆమె ఒక ప్రొఫెసర్ కాబట్టి చెప్పింది కారణం ఏంటి పిల్లలు స్టూడెంట్స్తో మనం ఉంటాం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కానీ అతి విశ్వాసము ఇవన్నీ కూడా వాళ్ళు పిచ్చి వేషాలు వేస్తున్నప్పుడు తోలు తీసేస్తుందామే తన ఒక్కత్తే చదువుతున్నట్టు అప్పుడప్పుడు బిడప్లు ఇస్తుంది సార్ అంది అంటే మనము కష్టపడతాము ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి చేపల రొయ్యల చెరువులు వేసేయండి అన్ని రకాలుగా కూడా ఆదాయాలు బాగున్నాయి మరి కిరాణా వ్యాపారం ఇవన్నీ కూడా బాగున్నాయి తర్వాత అడ్వకేట్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు వీళ్ళ పరిస్థితి చాలా బాగుంది చార్టెడ్ అకౌంటెంట్స్ బ్యాంకర్స్ వీళ్ళందరూ కూడా మరి బ్యాంకు ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు డైవర్స్ కోసం పెట్టుకున్నటువంటి వాళ్ళు కోర్టుల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కోర్టులో మీకు న్యాయం జరుగుతుంది కంపల్సరీ మరి పోలీస్ స్టేషన్లకు వెళతారు అని చెప్తే ఒక తప్పు వెళ్ళరు అని చెప్తే ఒక తప్పు పోలీసులు ఏమన్నా దొంగ వాళ్ళు ఏమన్నా రాక్షసులా మనల్ని రక్షించేటటువంటి అధికారులు వాళ్ళు పోలీస్ స్టేషన్ అనేది మన గెస్ట్ హౌస్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ షాప్ ఎలాగా ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఎలాగా అలాగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళాలా కోర్టులు మన గెస్ట్ హౌస్ అవి గెస్ట్ హౌస్లు అయితే వెళ్తారు మీరు జైల్లో కూడా వెళ్ళాలా తప్పులు చేయమని కాదు తప్పులు పొరపాటున మీరు ఇరుక్కుపోతే జైలుకి వెళ్ళాలి ప్రెస్టేజ్ కింద మనం తీసుకోకూడదు కాబట్టి కుంభరాశి వారి పక్షం రోజుల్లో కూడా జాగ్రత్తగా లేకపోతే పోలీస్ స్టేషన్లో జైలుకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి భయపడకండి లాస్ట్లో ఏదేదో కొసమెరుపులాగా ఏదో ఏమిట్రా ఈ అపశకనం ఏమిట్రా అని అనకండి పెళ్ళికెళ్తూ పిల్లిని చంక పెట్టుకొని వెళ్ళినట్టు చెప్పాము ఆయన అని అనొద్దు ఆయన కాబట్టి ఈ కుంభరాశి వారికి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి చక్కగా శనికి నవగ్రహాలు చుట్టూ తిరగండి తర్వాత శనిశ్వరుడికి నువ్వు నల్లని నువ్వుల నూనెతో అభిషేకం చేయండి నల్లని నువ్వుల కిలోంపు అవుతాయండి బ్లాక్ డ్రెస్ తెచ్చేసేయండి తెచ్చేసి మా పంతులు గారులకు ఇచ్చేసేయండి చక్కగా పేద బ్రాహ్మణులు ఎతుక్కోండి అయినా ఎతుక్కోండి డబ్బు బాగా ఉంగరాలు పెట్టి మంచి కాస్ట్లీగా చైన్లు లేసే బ్రాహ్మణులకు ఇస్తే వాళ్ళు అసలు లెక్క కూడా చేయరు మీరు ఇచ్చేదా పక్కన వాడేస్తారు వాడిని కూడా వాడరు పేదవాడైతే అయితే పాపం వాడు వాడతాడు కాబట్టి వెతకండి మీరు వెతకాలి పెద బ్రాహ్మణ్ణండి వెతికి వాడికి సహాయం చేయండి శుభమాస్తు